మెగాస్టార్ మేనలుడు హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తేజ్ వెంటిలేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మరో 48 గంటలు ఆయన అబ్జర్వేషన్ లో ఉంచాలని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్లో బైక్ స్కిట్ అయి పడిపోయినాను. అప్పుడు నియరెస్ట్ హాస్పిటల్లో వాళ్ళు తీసుకెళ్లారు, ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేశారు. మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ కూడా అసిస్టెడ్ వెంటిలేషన్ మీద ఉన్నారు వాళ్ళు. ఇనిషియల్ గా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మేము అనలైజ్ చేశాము, క్రిటికల్ కేర్ గానీ, న్యూరో సర్జరీ గానీ, ఐసీయూ స్పెషలిస్ట్ గానీ అందరు చూశారు. నేను ఆర్థోపెడిక్ సర్జన్, కాలర్ బోన్ ఉంది, ఫ్రాక్చర్, బట్ దానికి ఎమర్జెన్సీగా ఏం చేయాల్సిన పని లేదు. ఆయనను క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము, ఇప్పటికైతే స్టేబుల్ గా ఉన్నాడు. కానీ నెక్స్ట్ 48 గంటల వరకు ఏమీ చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటేనంటే బైక్ నుంచి పడ్డప్పుడు ఎక్కడైనా ఇంజురీ కావచ్చు, దానికోసం మేము క్లోజ్ గా మానిటర్ చేస్తాము, చెక్ చేస్తూ ఉంటాము. మనం అందరం ఆయన కోసం ప్రే చేస్తాము. విల్ క్రాస్ అవర్ ఫింగర్స్, ఐ థింక్ హిల్ బి ఆల్రైట్. ఆయన తప్పకుండా కోలుకుంటారు. వెంటిలేటర్ పైన ఉన్నారు. Ventilator does not mean a bad thing. Any person who has an accident and at that time the person we feel that he needs to support the respiration, we put them on the ventilator. Not the regular bad about it.